డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డీసీఐలో ప్రభుత్వ వాటాను దేశంలోని 12 మేజర్ పోర్టుల్లోని 3 కొనుగోలు చేయనున్నాయి. ఈ మేరకు వాటికి మార్గం సుగమం చేస్తూ త్వరలోనే కేబినెట్ నోట్ సిద్ధం కానుంది. సముద్ర రవాణాలో కీలక పాత్ర పోషించే డీసీఐ నౌకాయాన మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంది. డ్రెడ్జింగ్ కార్పొరేషన్లో 73% వాటా కేంద్ర ప్రభుత్వానికి ఉండగా ఆ మొత్తం వాటాను విక్రయించాలని ప్రభుత్వం ఎప్పుడో నిర్ణయం తీసుకుంది. ఆ వాటాను పారాడియో పోర్ట్ ట్రస్ట్ పీపీటీ, విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ వీటీపీ, న్యూ మంగళూరు పోర్ట్ ట్రస్ట్ ఎన్ఎంపీటీ కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చాయి. ఆయా పోర్ట్ ట్రస్టుల వద్ద మిగులు నిధులు ఉన్నట్లయితే కొనుగోలు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. డీసీఐ ప్రభుత్వ వాటా విక్రయంపై నౌకాయాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి గోపాలకృష్ణ 12 మేజర్ పోర్టుల అధినేతలతో ఈ ఏడాది జూన్ 18 చర్చలు జరిపారు. 3 మేజర్ పోర్టులు ప్రభుత్వ వాటా కొనుగోలు చేయడంపై కమిటీని నియమించినట్లు కేంద్ర ప్రభుత్వం ఇదివరకు ప్రకటించింది. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డ్రెడ్జింగ్కు సంబంధించిన నిర్వహణ, తవ్వకాలు, బీచ్ల అభివృద్ధి, పునరుద్ధరణ, పోర్టుల వద్ద నౌకలు తిరిగేందుకు వీలుగా తవ్వకాలు చేయడం వంటి పనులను నిర్వహిస్తోంది. డీసీఐలో వాటా విక్రయించవద్దంటూ ఆ సంస్థ ఉద్యోగులు ఆందోళనలు కూడా చేస్తున్నారు. త్వరలోనే ప్రభుత్వ వాటాను 3 మేజర్ పోర్టులకు విక్రయించేందుకు వీలుగా కేబినెట్ నోట్ సిద్ధమవుతోందని పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారి ఒకరు వెల్లడించారు.